గుణగాక హల్లెలూయా. మంచిది ముందుగా దేవాది దేవునికి కోట్లాది కృతజ్ఞత స్తుతులు మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకొచ్చున్నాను. ఇక్కడున్న దైవజనులకి వచ్చిన మీ అందరికీ పేరు పేరున వందనాలు. మంచిది, ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు మనల్ని ప్రేమించి మనకి నేర్పించాలని ఆశపడుతున్న సంగతులు, అన్సంగ్ హీరోస్ లేదా అన్సీన్ హీరోస్ అన్న ఈ సిరీస్ లో, ఈ 39వ ఉపవాస కూడికలో దేవాది దేవుడు మనల్ని ప్రేమించి ఒక వ్యక్తిని గురించి మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఏ వ్యక్తి జీవితం నుంచి దేవుడు మనతో మాట్లాడాలని, మనకు పాఠాలు నేర్పించాలని ఆశపడుతున్నారు అంటే గనక ఆ వ్యక్తి పేరే కెనన్య. ఆ వ్యక్తి పేరే కెనన్య. మొదటి దినవృత్తాంతముల గ్రంథము, మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయము 22వ వచనాన్ని మీ అందరూ తెరిచి చూసినట్లయితే, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనములో అక్కడ రాయబడిన మాటలను చదువుతాను. అక్కడ ఉన్నాయో లేదో జాగ్రత్తగా చూడండి. లేవీలకు అధిపతి అయిన కెనన్య మందసము మోయుట యందు గట్టివాడైనందున అతడు మోత క్రమమును నేర్పుటకై నియమింపబడెను. అక్కడ అక్కడ రాయబడిన మాటలు చదువుతున్నాను వినండి. లేవీలకు అధిపతి అయిన కెనన్య మందసమును మోయుట యందు గట్టివాడైనందున అతడు మోత క్రమమును నేర్పుటకై నియమింపబడెను. ఇక్కడ ఈ మాటల్లో ప్రస్తావించబడిన కెనన్య జీవితం నుంచే దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. దేవాది దేవుడు మనల్ని ప్రేమించి ఈ కెనన్య ద్వారానే మనకు నేర్పించాలని ఆశపడుతున్న మొదటి పాఠం ఏంటయ్యా అంటే గనక తన పేరుకు ఉన్న అర్థాన్ని బట్టే. కెనన్య అన్న పేరుకు అర్థము దేవుడు స్థిరపరచును అని. కెనన్య అన్న పేరుకు అర్థము స్థిరపరచును. అయితే ఈ కెనన్య అన్న పేరుకు ముందు ఇంకొక మాట ఉంది. ఏముంది అక్కడ? లేవీలకు అధిపతి అయిన కెనన్య. కెనన్య అన్న మాటకు అర్థం దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు అని. అంటే దాని అర్థం దేవుడు నిన్ను నన్ను స్థిరపరుస్తాడు అని. కాకపోతే ఆ మాటకు ఆ పేరుకు ముందున్న ఒక మాటను కూడా మనం కలిపి జోడించి చూసినట్లయితే లేవీలకు అధిపతి అయిన కెనన్య అంటే లేవీలు ఎవరు? దేవుని మందిరం పని చేసేవారు. అయితే ఈ లేవి అన్న మాటకు అర్థం ఏంటంటే హత్తియుండువాడు అని. ఈ లేవి అన్న మాటకు అర్థం హత్తియుండువాడు, హత్తుకుని ఉండేవాడు అని. ఈ లేవీలు హత్తుకుని ఉండేవారంట. అయితే అది ఎవరిని? దేవాది దేవుణ్ణి హత్తుకుని ఉండేవారు. అయితే ఈ లేవీలకు అధిపతి అయిన కెనన్య అన్న ఈ మాట, ఈ పేరు నుంచి కెనన్య మనకు నేర్పిస్తున్న పాఠం లేదా పరిశుద్ధాత్మదేవుడు ఈ వ్యక్తి ద్వారా మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే కనుక దేవుణ్ణి హత్తి ఉండు వారికే అధిపతి. అంటే దేవుణ్ణి హత్తి ఉన్న వారందరూ ఎక్కడే గొప్పవారంటే వారికంటే ఎక్కువగా దేవుణ్ణి హత్తుకొని ఉన్నవాడు, వారందరిలో ఎక్కువగా దేవుణ్ణి హత్తియుండిన వాడు అని మనం ఆధ్యాత్మిక అర్థాన్ని తీసుకుందాం. అందరికంటే ఎక్కువగా హత్తియున్న, ఈ హత్తుకొని ఉన్న దేవాది దేవుణ్ణి హత్తుకొని ఉన్న ఈ కెనన్య స్థిరపరచబడ్డాడు. నువ్వు నేను స్థిరపరచబడాలి అంటే దేవుడు స్థిరపరచును అన్న మాటే కెనన్య అన్న పేరుకు అర్థమైతే కనుక ఎప్పుడు దేవుడు నిన్ను నన్ను స్థిరపరుస్తాడయ్యా అంటే కనుక నువ్వు నేను దేవుణ్ణి హత్తుకొని ఉన్నప్పుడే మరి ఎక్కువగా ఈ లోకంలో ఉన్న అందరికన్నా అన్నిటికన్నా ఎక్కువగా దేవుణ్ణే నువ్వు నేను హత్తుకుని ఉండగలిగితే దేవుడు నిన్ను తప్పక స్థిరపరుస్తాడన్న పాఠాన్ని ఈ కెనన్య ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పించాలని ఆశపడుతున్నాడు. ఏ స్థిరపరుస్తాడయ్యా? దేవుడు స్థిరపరచడం అంటే ఏంటి? ఎలాగ స్థిరపరుస్తాడయ్యా అంటే కనుక కొన్ని ఉదాహరణలు సమయాన్ని బట్టి మీకు చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. ఏమి స్థిరపరుస్తాడయ్యా దేవుడు అంటే కనుక మొదటిది ఆదికాండము 6వ అధ్యాయము 17-18 వచనాలు చూద్దాం. మొదటిగా ఆదికాండము 6వ అధ్యాయము 17-18 వచనాలు మనం చూసినట్లయితే కనుక ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశము క్రింద నుండకుండా నాశనము చేయుటకు భూమి మీదకు జల ప్రవాహమును రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తమును చనిపోవును. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును. నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడండ్రులను ఆ ఓడలో ప్రవేశించవలెను. ఇక్కడ దేవాది దేవుడు నోవహ
నోవహుతు మాట్లాడుతున్న మాట నోవహు ఈ మనుషులందరి పాపము ఆకాశాన్ని అంటిపోయింది ఇస్తానుసారంగా తాగుతున్నారు తిరుగుతున్నారు వ్యభిచరిస్తున్నారు వాయు వరసలు మరచిపోయి నా ఆజ్ఞలన్నింటినీ మీరి వారు ప్రవర్తిస్తున్నారు కాబట్టి వారు నా కోపాన్ని పుట్టించారు ఈ లోకంలో ఈ భూమి మీద ఉన్న పక్షులు గాని జంతువులు గాని చెట్లు గాని మనుషులు గాని ప్రతి ఒక్కటి చచ్చిపోయిందయ్య నోహాను నోవహు అయితే నీతో నేను ఒక నిబంధనను స్థాపిస్తున్నాను నీ పక్షంగా నేను ఒక నిబంధనను స్థిరపరుస్తున్నాను అది ఏంటంటే గనక ఈ భూమి మీదకి జల ప్రవాహం వచ్చినా గాని ఈ భూమి మీదకి జల ప్రవాహం వచ్చి మనుషులందరూ చనిపోయినా జంతువులన్నీ చనిపోయినా లేదా చెట్లన్నీ చచ్చిపోయినా పక్షులన్నీ చచ్చిపోయినా గాని నువ్వు నీ కుటుంబం నువ్వు నీ భార్య నీ పిల్లలు నీ కుటుంబపు వారు మాత్రం నీకేం కాదు మీకేం కానివ్వను అని క్షేమానికి సంబంధించిన సమాధానమైన నిబంధనను నోవహు పక్షంగా దేవుడు స్థిరపరచాడు నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక నువ్వు దేవాది దేవుని హత్తి ఉండగలిగితే దేవుడు ఆకాశం నుంచి చూశాడంట కిందకి చూడగానే ఏ ఒక్కడు మంచివాడిగా కనిపించలేదు నోవహు ఒక్కడే నీతిమంతుడిగా దేవుడికి కనిపించాడు దేవుణ్ణి హత్తి ఉండిన వాడిగా నోవహు ఒక్కడే దేవుడికి కనిపించాడు ఏంటయ్యా దేవుణ్ణి హత్తుకుని ఉండడం అంటే కనుక యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం చెడుతనాన్ని అసహించుకోవడమే దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను గైకొనడమే మొత్తం లోకమంతా ఒక పక్కన నిలబడింది లోకమంతా ఇష్టానుసారంగా బ్రతుకుతుంది వారు చేస్తున్న పాపాన్ని బట్టి దేవుడి కోపాన్ని వారు రేపారు అయితే ఈ నోవహును దేవుడు చూసినప్పుడు మాత్రం ఆయన ఎందు భయభక్తులు బట్టి లోకము ఏ తీరునా పోతున్నా కానీ ఈ నోవహు అదే ప్రవాహంలో కొట్టుకుపోలా అదే తీరును వెంబడించి లేదంటే బ్రతకట్లా దేవుని ఎందు భయభక్తులు కలిగి పాపాన్ని అసహించుకున్నాడు దేవుని ఆజ్ఞలను మేరకుండా అనుసరిస్తూనే బ్రతుకుతున్నాడు దాని అర్థం ఈ నోవహు దేవుణ్ణి హత్తుకుని ఉన్నాడని నోవహు దేవుణ్ణి హత్తుకుని ఉన్నాడు కాబట్టి ఈ భూమి మీద ఒక గొప్ప ప్రళయం వచ్చి మనుషులందరూ చచ్చిపోయినా కానీ నోవహు కుటుంబానికి మాత్రం ఏం కాలేదు ఎందుకంటే దేవుడు వారి పక్షంగా సమాధాన నిబంధనను క్షేమ సంబంధమైన ఒక నిబంధనను స్థిరపరిచాడు ఈ రోజు కరోనానే కాదు ఎన్ని తెగుళ్ళు ఎన్ని ప్రమాదాలు ఎన్ని భూకంపాలు ఎన్ని విపత్తులు ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు ఎన్ని కొత్త రోగాలు వచ్చినా కానీ నీకు నీ కుటుంబానికి ఏం కాకూడదంటే కనుక ఇలాంటి ఒక సమాధాన నిబంధనలు దేవుడు నీ పక్షంగా నా పక్షంగా స్థిరపరచాడు ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం నుండి దాటిపోతున్నప్పుడు ఆ జనాలు వారికి ఏ కిడి నష్టాన్ని కలిగించలేదు అదే ఫరో దాని గుండా వెళుతూ ఉన్నప్పుడు మొత్తం రథాలతో సహా అందరూ కొట్టుకుపోయారు దానియేలు సింహాల బోనులో ఉన్నప్పుడు ఆ సింహాలు వాటి స్వభావాన్ని మరచిపోయి సాధు జంతువులాగా అటు ఇటు నోరులు మూసుకొని తిరిగాయి కానీ ఏ కీడు చేయలేదు అగ్నిగుండంలో శరణకు మచ్చగా అభిజ్ఞలు పడేసినప్పుడు అగ్ని స్వభావం కాల్చేది దహించేది నష్టాన్ని కలిగించేది కానీ వారికి ఏ నష్టం జరగలేదు వారు ఏసీ గదిలో తిరిగినట్టుగా తిరిగారు ఈ రోజు నువ్వు ఎవరిని చూసినా కానీ ఎటు చూసినా కానీ భక్తుల జీవితంలో అవసరమైతే ప్రకృతి దాని స్వభావాన్ని మార్చుకుంటది కానీ దేవుడు వారి పక్షంగా ఒక నిబంధనలు స్థిరపరచిన తర్వాత అది ఎంతటి బలము కలదైనా కానీ వారికి ఏ హాని తలపెట్టలేదు ఈ రోజు నోవహు పక్షంగా దేవాది దేవుడు స్థిరపరిచాడంట సమాధాన నిబంధనలు ఎందుకంటే నోవహు ఆయన్ని హత్తి ఉండిన వాడు కాబట్టి ఈ రోజు నీ కుటుంబం స్థిరపరచబడాలంటే లేదా నీ కుటుంబపు విషయమై తెగులు అంటకుండా తీడు చూడకుండా ప్రమాదాలు జరగకుండా నష్టము కలగకుండా నువ్వు నేను క్షేమాన్ని అనుభవించాలి అని ఆశపడుతుంటే కనుక నువ్వు నేను చేయాల్సిన పని ఏంటయ్యా అని దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏంటంటే కనుక నువ్వు దేవుణ్ణి హత్తి ఉండగలిగితే దేవునికి దగ్గరగా రాగలిగితే దేవునికి మరి దగ్గరగా చేరుకోగలిగితే కనుక ఈ సమాధాన నిబంధనలు ఆయన నీ పక్షముగా స్థిరపరుస్తున్నాడు ఒకవేళ కష్టం వచ్చి నష్టం వచ్చి బాధ వచ్చి ఇబ్బంది వచ్చి ఇరుకొచ్చినా కానీ ప్రపంచం అంతా కొట్టుకుపోతున్నా కానీ నీకేం కాదు నేను నీకేం కానివ్వను అన్న నిబంధనలు దేవుడు నీ పక్షంగా నా పక్షంగా స్థిరపరుస్తాడు రెండవదిగా చూద్దాం ఏ స్థిరపరుస్తాడయ్యా దేవుణ్ణి హత్తుకొని ఉంటే దేవుడు స్థిరపరుస్తాడని చెప్తున్నావు కదా ఏమి స్థిరపరుస్తాడు అంటే మొదటిగా సమాధాన నిబంధనలు దేవాది దేవుడు మన పక్షంగా స్థిరపరుస్తాడని చూసాం రెండవదిగా మనం చూస్తే రెండవ సమయలు గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూద్దాం రెండవ సమయలు గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూస్తే కనుక ఇశ్రాయేలుల మీద
యెహోవా తన్ను రాజుగా స్థిరపరచుననియు ఇశ్రాయేలును బట్టి ఆయన జనుల నిమిత్తము రాజ్యము ప్రబలము చేయుననియు దావీదు గ్రహించెను. ఇక్కడ దావీదు ఒక విషయాన్ని గ్రహిస్తున్నాడు, ఏంటంటే ఇశ్రాయేలు అందరి పైన దేవాది దేవుడు అతన్ని రాజుగా స్థిరపరిచాడు. నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం, గొర్రెల కాపురైన దావీదు, దొడ్లలో అడవుల్లో గొర్రెలు కాస్తున్న దావీదును దేవాది దేవుడు ఆ ఇశ్రాయేల్ దేశానికి రాజునిగా స్థిరపరిచాడు. ఈ రోజు ఏంటయ్యా నేను దేవుణ్ణి హత్తుకొని ఉంటే నేను పొందుకునే మేలు, ఏమి స్థిరపరుస్తాడు దేవుడు నా పక్షాన అంటే కనుక ఈ దావీదు జీవితంలో కూడా మొదటి పాయింట్ మనం ఏం చూసాము, క్షేమ లేదంటే సమాధాన నిబంధనలు ఆయన స్థిరపరుస్తాడని. ఈ దావీదును కూడా దావీదును దేవుడు ఈ గొలియాతు చేతిలో నుంచి దావీదు ఎందుకు దావీదు ఈ దేవుణ్ణి హత్తుకొని ఉండినవాడు కాబట్టి గొలియాతు కనీసం దావీదును టచ్ చేయలేకపోయాడు. మనం మొదటి పాయింట్ చూసాం కదా ఆయన నిబంధనలు సమాధాన నిబంధనలు స్థిరపరుస్తాడని. ఈ దావీదు జీవితంలో దాన్ని కూడా మనం చూస్తాము. అలాగే ఈ దావీదు జీవితంలో దేవుడు దావీదును రాజుగా స్థిరపరిచాడంట. రాజుగా బానిసైన యోసేపును దేవుడు ఆ దేశానికి ప్రధానుడు చేశాడు. ఏ దేశానికి అయితే పనివాణిగా బానిసగా అమ్మబడ్డాడో యోసేపు అదే దేశానికి ప్రధాన అయ్యాడు. గొర్రెల కాపురైన దావీదు అదే దేశానికి రాజు అయ్యాడు. ఎవరయ్యా రాజుగా దావీదును హెచ్చించింది, రాజుగా దావీదును స్థిరపరచుంది అంతే కనుక దేవాది దేవుడే. ఈ రోజు అదే దేవుడు నీకు నాకు మాటిస్తున్నాడు, నువ్వు దావీదు వలె నన్ను హత్తి ఉండగలిగితే, దావీదు వలె నాకు మరి దగ్గరగా రాగలిగితే ఖచ్చితంగా నేను మహాభివృద్ధి నొందిస్తాను, ఖచ్చితంగా మహాభివృద్ధి నొందిస్తాను. ఎలాగైతే దావీదును ఇశ్రాయేలు దేశానికి రాజుగా స్థిరపరచాను, ఈ దేశం యొక్క ఉన్నత స్థలములలో ఖచ్చితంగా నేను స్థిరపరుస్తానన్న వాగ్దానాన్ని దేవుడు నీకు నాకు ఇస్తున్నాడు. దేవుడు ఆయన్ని హత్తుకొని ఉంటే సమాధాన నిబంధనలు నీ పక్షంగా నా పక్షంగా స్థిరపరుస్తాడు. దావీదును రాజుగా స్థిరపరచినట్టుగా దేశం యొక్క ఉన్నత స్థలంలో నిన్ను నన్ను స్థిరపరచాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన బిడ్డలు తలగానే ఉండాలి కానీ తోకలుగా ఉండకూడదు అన్నది ఆయన ఆశ. అయితే నువ్వు తలగా మారాలి అంటే గనక, దేశం యొక్క ఉన్నత స్థలంలోకి ఎగబాకాలి అంటే గనక నువ్వు ఆయన్ని హత్తుకొని ఉండాలి. మూడవదిగా చూద్దాం, మూడవదిగా ఏంటయ్యా దేవుడు స్థిరపరుస్తాడు, ఏ స్థిరపరుస్తాడయ్యా దేవుడు అంటే గనక మూడవదిగా కీర్తనలు 40వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూద్దాం. కీర్తనలు 40వ కీర్తన 2వ వచనాన్ని మనం చూస్తే గనక నాశనకరమైన గుంతల నుండి చిగటగల దొంగ భూమిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను. మొదటిది నోవాహుతో దేవాది దేవుడు సమాధాన నిబంధనలు స్థిరపరిచాడు. రెండవది దావీదును అదే దేశానికి రాజుగా స్థిరపరిచాడు. మూడవది ఇక్కడ మనం చూస్తూ ఉంటే కనుక ఆయన నా పాదాలను నా అడుగులను బండ మీద స్థిరపరిచాడని. ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో ప్రమాదాలు, ఎన్నో బాధలు ఎదురవుతూ ఉండొచ్చేమో కానీ వాటిలోకి నువ్వు కూరుకుపోకుండా, వాటిలోకి నువ్వు ఇరుక్కుపోకుండా, భవిష్యత్తును గురించిన భయం మీద ఉందేమో, నా బిడ్డలేమైపోతారు, నా బ్రతుకేమవుతుంది, నాకు ఉద్యోగం వస్తుందా రాదా, నాకు పెళ్ళయిద్దా రాదా, నా కుటుంబం కట్టబడుతుందా లేదా, ఈ అప్పుడు తీర్చబడతాయా లేదా, ఈ రోగం తగ్గిద్దా లేదా, లేదా నాకు బిడ్డలు పుడతారా లేదా, నీ కష్టము నీ బాధ నీ కన్నీరు ఏమైనా కానీ దేవాది దేవుడు నీ అడుగులను స్థిరపరచాలని ఆశపడుతున్నాడు. ఏ స్థిరపరుస్తాడయ్యా దేవుడు అంటే కనుక ఈ రోజు నీ అడుగులను స్థిరపరుస్తాడు. భవిష్యత్తు విషయమై నువ్వు చేస్తున్న ఆలోచనలు, నీ చేతి పనులు, నీ సంఘము, నీ కుటుంబము, దేవుడు వాటిని స్థిరపరుస్తాడు. ఏమి స్థిరపరుస్తాడయ్యా అంటే కనుక నువ్వు ఎన్నో ఆలోచనలు ఉన్నాయి కదా, ఇది చేస్తే మంచిదేనా, ఇది చేస్తే సరైనదేనా, ఇలా వెళ్ళొచ్చా, ఇలా వెళ్ళకూడదా, ఇలాంటి ప్రతి ఆలోచన నువ్వు ఆయన్ని హత్తి ఉండగలిగితే, నువ్వు ఆయనకి దగ్గరగా జీవించగలిగితే దేవుడు నీ అడుగులను స్థిరపరుస్తాడు. నీ అడుగులు స్థిరపరచడం అంటే కనుక ఆయన నీ తోడుగా ఉండి ఏ కష్టం నీ ధరించకుండా ఎంత కష్టం వచ్చినా కానీ నీ ఉద్దేశాలన్నింటినీ ఆయన చిత్తానుసారముగా నువ్వు మలుచుకొని ఆయనకి దగ్గరగా నువ్వు జీవించగలిగితే ప్రతి దాన్ని దేవుడు స్థిరపరుస్తానని చెప్తున్నాడు. ప్రతి ఉద్దేశాన్ని దేవుడు స్థిరపరుస్తాడు, నీ అడుగులను ఆయన స్థిరపరుస్తాడు. ఈరోజు కెనన్య తన పేరు ద్వారా నీకు నాకు నేర్పిస్తున్న పాఠము, పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పించాలని ఆశపడుతున్న పాఠము ఏంటయ్యా అంటే గనక కెనన్య అన్న మాటకు అర్థం దేవుడు స్థిరపరచును అని. ఆ ముందున్న లేవిన కతిపతి కెనన్య అంటే గనక దేవుణ్ణి హత్యను
ఉండడంలో అందరికంటే మరి ఎక్కువగా ఆయన హత్తుకుని ఉండిన ఈ కనన్యను దేవుడు స్థిరపరిచాడు. ఈ రోజు దేవుడు చెప్పబడిన ఈ మూడు అంశాలలో నువ్వు స్థిరపరచబడాలంటే సమాధాన విషయమైన నిబంధన లేదా అభివృద్ధి సంబంధించిన నిబంధన, నీ అడుగులు స్థిరపరచబడాలన్నా కానీ నువ్వు స్థిరపరచబడాలనే ఆశ నీలో ఉంటే గనక నువ్వు ఏం చేయాలంటే గనక అన్నిటికంటే ముఖ్యంగా నువ్వు దేవుని హత్తి ఉండగలగాలి, దేవునికి దగ్గరగా రావాలి అన్న పాఠాన్ని కనన్య మనకు నేర్పిస్తున్నాడు. రెండవదిగా కనన్య జీవితం ద్వారా దేవుడు నీకు నాకు నేర్పించాలని ఆశపడుతున్నా రెండవ పాఠం ఏంటయ్యా అంటే గనక మందసాన్ని మోయుట ఎందు గట్టివాడు. మందసాన్ని మోయుట ఎందు ఈ కనన్య గట్టివాడు అంట. ఈ లోకంలో ఈ రోజుల్లో అనవసరమైన వాటిని మోసేవారు చాలా మంది ఉన్నారు. అనవసరమైన వాటిని మోసేవారు చాలా మంది ఉన్నారు. ఏంటయ్యా అంటే గనక అనవసరమైన పాప మారాలని ఇప్పటికీ మోస్తూనే కుంగిపోతూ కృషించిపోతూ నరకానికి వెళ్ళిపోతున్న చాలా మంది లోకంలో ఉన్నారు. నా మాటలు అర్థమవుతున్నాయా? అనవసరమైన పాప భారాన్ని ఇంకా మోస్తూనే కృంగిపోతూ కుమిలిపోతూ నాశనం వైపుగా పాతాల వైపుగా కూరుకుపోతున్న వారు ఇంకా ఉంటూనే ఉన్నారు. అయితే దేవాది దేవుడు మనకిచ్చిన పిలుపు, మనతో చెప్పిన మాట ఏంటంటే ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా యొక్కకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని. అనవసరమైన పాప భారాన్ని నువ్వు మోయాల్సిన పని లేదు. భారము ఎవరో ఒకరి భుజాల మీద ఉండాలి అని ఒక దైవజనుడు చెప్తుంటే నేను విన్నాను. భారం ఉంటే అది నీ భుజం మీదైనా ఉండాలి లేదా ఏసయ్య భుజం మీదైనా ఉండాలి. ఒకసారి నువ్వు ఆయన భుజం మీద మోపిన తర్వాత నీకు నెమ్మదే, నీకు విశ్రాంతే, నీకు సమాధానమే, కానీ నీకు ఇక ఏ నష్టము లేదు. నువ్వు అనవసరమైన ఏ భారాన్ని మోయాల్సిన పని లేదు, బాధలు పడాల్సిన పని లేదు. అనవసరమైన భారాలు మోస్తున్న వారిని మనం చూస్తున్నాం, అనవసరమైన వాటిని మోస్తున్న వారిని మనం చూస్తున్నాం. ఇంకొంతమంది అనవసరమైన మాటలు ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి మోస్తూ ఉంటారు, ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి అనవసరమైన మాటలు మోస్తూ ఉంటారు. ఇలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని మోస్తూ ఉంటే ఈ కనన్య దేన్ని మోస్తున్నాడు? మందసాన్ని మోయడంలో ఈ కనన్య గట్టివాడంట. ఈ కనన్య మందసాన్ని మోయడంలో నేర్పరి తిట్ట సరి అయిన శ్రద్ధ కలిగి పనిచేసేవాడు, సరిగ్గా మందసాన్ని మోయగలిగిన వాడు. ఈరోజు ఈ మాట నుంచి నువ్వు నేను అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటయ్యా అంటే కనుక ఆత్మీయ కోణంలో మందసాన్ని మోయడం ఏంటి అంటే కనుక నువ్వు నేను ఏసయ్యను మోయాలి అని నేర్పిస్తున్నాడు కనన్య. మందసాన్ని మోయడంలో దిట్ట, మందసాన్ని మోయడంలో గట్టివాడు. ఈ రోజు నువ్వు నేను ఏసయ్యను మోసేవారిగా ఉన్నామా? బేత్పగే బేతనీ ప్రాంతంలో కట్టబడిన ఒక బాడిదను విడిపించింది దేనికోసం? ఏసయ్యను మోయడం కోసం. ఈరోజు పాపపు కట్ల నుంచి దేవుడు నిన్ను నన్ను విడిపించింది ఆయన ప్రాణాన్ని వెలగా చెల్లించి దేనికోసం? నీ ఇష్టానుసారంగా నా ఇష్టానుసారంగా బ్రతకడం కోసం కాదు, కానీ ఎందుకు ఆ గాడిద కట్లు విప్పబడ్డాయంటే గనక ఏసయ్యను యెరూషలేం వరకు మోయడం కోసమే. ఈ రోజు నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం మందసాన్ని మోయడంలో గట్టివాడు ఈ కనన్య, మరి నువ్వు దేవాది దేవుణ్ణి నీ ఏసయ్యను నీ యజమానిని మోస్తున్నావా? ఏంటయ్యా ఆయన్ని మోయడం అంటే గనక ఆయన ప్రేమను కలిగి జీవిస్తున్నావా? ఆయన వాక్యాన్ని మోయగలుగుతున్నావా? ఆయన క్షమాపణను నువ్వు మోయగలుగుతున్నావా? ఆయన్ని లోకమంతటికి నువ్వు జీవిస్తూ నువ్వు నడిచే గ్రంథంగా మారి ఒక పత్రికగా మారి ఆయన్ని చూపించగలుగుతున్నావా? ఆయన ప్రేమను పరిచయం చేయగలుగుతున్నావా? ఈ 40 రోజున రేపు 40 రోజు కాబట్టి బాప్తిసాల కార్యక్రమం రేపు ఉంది కాబట్టి ఒక మాటను మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను, ఒక మాటను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 3:27 ఒకసారి చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 3:27 క్రీస్తులోనికి బాప్తీసము పొందిన మీ అందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. చాలా ఇక్కడ రాయబడిన మాటలు రేపు బాప్తిసం పొందబోతున్న మీ అందరూ తరలో పైకెత్తి ఆల్రెడీ బాప్తిసం పొందిన మీ అందరూ తరలో పైకెత్తి శ్రద్ధగా వినాల్సిందిగా కోరుకుంటాను. ఇక్కడ రాయబడిన మాటలు ఏంటంటే క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీ అందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. అయ్యా నేను బాప్తిసం పొందాను అంటే దాని అర్థం నీళ్ళల్లో మునిగి లేచనని కాదు. అర్థమవుతున్నాయి మాట? బాప్తిసం పొందడం అంటే నీళ్ళల్లో మునిగి లేవడం కాదు. ఇప్పుడు మీకు ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను, నా మాటను సమయాన్ని బట్టి త్వరగా ముగిస్తాను. ఇద్దరు పెళ్లి చేసుకున్నారు అంటే దాని అర్థం ఇద్దరు వివాహం చేసుకున్నారు అంటే దాని అర్థం ఈయన ఈ అమ్మాయి మెడలో తాళి కడతాడు అదే, ఈయన ఆ అమ్మాయి చేతికి ఉంగరాన్ని పెడతాడు అదే, లేదంటే వీరిద్దరు కలిసి ఒకరిని ఒకరు విడవకుండా బ్రతుకుతూ ఉంటారు అదే, ఏది వివాహం? ఇద్దరు కలిసి
ఒకరినొకరు వదిలిపెట్టకుండా బ్రతికేదే వివాహం అంతేనా? కానీ ఎందుకు తాళి కడుతున్నాడు, ఎందుకు వివరాలు మారుస్తున్నాడు, ఎందుకు ప్రమాణాలు చేస్తున్నాడు అంటే కనుక ఇది పబ్లిక్ గా జరిగే ఒక విషయం. అర్థమవుతుందా? మేమిద్దరము ఈ రోజు నుంచి భార్య భర్తలము, మేమిద్దరము ఈ రోజు నుంచి కలిసి బ్రతుకుతాము అని ప్రైవేట్ గా జరిగే ఒక విషయాన్ని పబ్లిక్ గా మనందరికి చూపించడం కోసం తాళి కడతారు, ఉంగరాలు మార్చుకుంటారు. అలాగే ఒక స్థలం ఉంది, ఒక స్థలం ఉంది, ఈ స్థలాన్ని నేను కొన్నానయ్యా అని నేను నోటి మాటగా మీకు చెప్పాను. అర్థమవుతుందా? ఒక స్థలం ఉంది, ఇది నా స్థలం అయ్యా నేను మీకు చెప్పాను. ఇది ప్రైవేట్ విషయం, కానీ పబ్లిక్ గా మీ అందరికి అర్థమయ్యేలాగా చేయాలంటే నేనేం చేయాలి? ఒక డాక్యుమెంట్ ని లేదా రిజిస్ట్రేషన్ అయిన పట్టాలు తీసుకొచ్చి మీకు చూపించాలి. అయ్యా ఇదిగో ఇది నా పేరు మీద ఉన్నది, ఇది నా స్థలం అని. ఇక నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం బాప్తిసం నీళ్ళల్లో మునగడం ఎందుకు అంటే కనుక పబ్లిక్ గా అందరికి తెలిసేలాగ వారు పెళ్ళలా చేసుకుంటున్నారో యేసుక్రీస్తు ప్రభువు వారు మనకు చూపిన మాదిరి కాబట్టి నీళ్ళలో నిలబడడం అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు నీ కోసం ఎలాగైతే సిలువు మీద వేలాడారో దాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవడం, నీళ్ళలో ముంచబడ్డం అంటే కనుక యేసుక్రీస్తు ప్రభువు వారు నీ కోసం నా కోసం ఎలాగైతే సమాధిలో పాతి పెట్టబడ్డారో దాన్ని గుర్తు చేసుకోవడం, తిరిగి లేవడం అంటే ఎలాగైతే ఆయన పునరుద్ధరణగా తిరిగి లేచాడో దాన్ని నువ్వు అర్థం చేసుకొని నువ్వు నిలబడినప్పుడు నీళ్ళలో నిలబడినప్పుడు అయ్యా నన్ను ఈ ప్రాచీన పురుషుణ్ణి ఆ సినిమాలో నీతో పాటు సిలువయ్యా అని నువ్వు అనుకుంటూ పాతి పట్టబడినప్పుడు వీడికి చచ్చిపోతున్నాడు ఇక బ్రతికేవాడు నీకోసమే బ్రతికేవాడే అని ఒక నూతన సృష్టి గురించి బ్రతకబోయేది ఈ పాతోడు ఈ పాపం మనిషి చనిపోతున్నాడు అని తీర్మానించుకొని నీళ్ళల్లో ఆయనతో పాటుగా నువ్వు పాతి పట్టబడాలి. తిరిగి లేచేవాడు తిరిగి లేచేటప్పుడు పునరుద్ధారణగా ఆయనతో పాటు నువ్వు తిరిగి లేస్తున్నాను అన్న ఒక స్పృహతో మనందరూ బాప్తిసం పొందాలి. అర్థమవుతుందా? బాప్తిసం అంటే తెల్లబట్టలు కాదు, బాప్తిసం అంటే దుప్పట్లు కప్పడం కాదు, బాప్తిసం అంటే వెనక్కి తిరిగి చూడకుండా పైకి నడుచుకుంటూ వెళ్ళిపోవడం కాదు. అర్థమవుతుంది నా మాటలు? ఇవన్నీ మనం కల్పించుకున్నామే, ఇవన్నీ మనము కల్పించుకున్నామే. సో రేపు దుప్పట్లు కప్పాల్సిన పని లేదు, స్త్రీలకు దుప్పట్లు కప్పుకుంటారు లేదా పురుషులకు దుప్పట్లు కప్పుకుంటారు, దాంట్లో ఏ అభ్యంతరం లేదు. కానీ అయితే ఇదే బాప్తిసం కాదు. అర్థమవుతుందా? ఇదే బాప్తిసం కాదు. కళ్ళు మూసుకొని కిందకు చూసి పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసిన తర్వాతే అన్నానికి వీల్లేదు, ఎందుకంటే పాస్టర్ గారు వాటిని రక్షించట్లేదు, పాస్టర్ గారి చేతుల్లో ఏం మాయా లేదు. నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం నీకోసం దేవాది దేవుడు ఎప్పుడో రక్తాన్ని కార్చాడు, నిన్ను విమోచించేది ఆ రక్తమే, నిన్ను కాపాడేది నిన్ను రక్షించేది ఆయన పెట్టిన ప్రాణమే. గాని ఈ దుప్పట్లో ఏం లేదు, వైట్ డ్రెస్ లో ఏం లేదు, నీళ్ళల్లో కూడా ఏమి లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు మనకు మాదిరిని చూపించారు కాబట్టి ఆ మాదిరిని ఫాలో అవుతూ నీ మనసులో ఏ స్పృహను పెట్టుకోవాలి? నిలబడినప్పుడు యేసయ్య నా కోసం సిలువుపైన ప్రయాణాడారు. ఈ రోజు ఈ ప్రాచీన పురుషుడు ఆయనతో పాటు సిలువు వేయబడాలి, ఆయనతో పాటు పాతి పట్టబడాలి, తిరిగి ఆయనతో పాటు పునరుద్ధరుడిగా నూతన సృష్టిగా ఆయన సొత్తుగా మారి లేవాలి అన్న స్పృహత నువ్వు నేను లేగవాలి. కానీ అంతేగాని దాన్ని అక్షరార్థంగా మనం తీసుకోవాల్సిన పని లేదు. ఓకే, ఇక్కడ రెండో విషయం ఏం చూసామంటే కనుక మందస్థాన్ని మోయడంలో దిట్ట గట్టివాడని మనం చూసాం కదా. ఇక్కడ చదవబడిన ఈ వాక్యంలో ఏమని రాయబడింది, మీ అందరూ క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీ అందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. రేపు బాప్తిసం పొందబోయే మీరైనా బాప్తిసం పొందిన మనమైనా కానీ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక క్రైస్తవ్యం అంటే ఏంటంటే కనుక క్రీస్తును ధరించుకోవడం. అర్థమవుతుందా? క్రైస్తవ్యం అంటే ఏంటంటే క్రీస్తును ధరించుకోవడం. అయ్యా క్రీస్తును మోయడం, క్రీస్తును ధరించడం ఏంటి అంటే కనుక అర్థం చేసుకోవాల్సిన విషయం, నేను ఈ రోజు ఈ షర్ట్ ధరించాను, మీ అందరికీ షర్ట్ కనిపిస్తుందా? అలాగే నువ్వు క్రీస్తును ధరిస్తుంటే, నువ్వు క్రీస్తును మోస్తుంటే ఇక నువ్వు కనిపి ఇక నువ్వు కనపడవు, పాతవన్నీ గతించిపోవాలి, సమస్తము క్రొత్త అవ్వాలి. ఇదిగో నూతన సృష్టిగా నువ్వు మార్చబడి ఇక నువ్వు జీవించున్నది నేను కాదు గాని క్రీస్తే నా యందు జీవించుచున్నాడన్న మాట నువ్వు చెప్పగలగాలి. అర్థమవుతుందా? ఇక జీవించేది నేను కాదు, నా దేహము ఆయన ఆలయము, ఈ దేహము క్రీస్తు అవయవము, ఆయన ఆత్మ ఆయన మనస్సు నాలో ఉండి ఇక నేను కాదు జీవిస్తుంది, నేను కాదు బ్రతుకుతుంది, యేసయ్యే నాలో జీవిస్తున్నాడు నన్ను జీవింపజేస్తున్నాడన్న స్పృహను కలిగి మనం బ్రతకాలి. ఏంటయ్యా క్రైస్తవ్యం అంటే కనుక క్రీస్తును ధరించుకోవడమే క్రైస్తవ్యము. ఇక్కడ ఈ కెనన్యా ఏం చేస్తున్నాడంటే మందస్థాన్ని మోయడంలో గట్టివాడు ఈ రోజు దేవాది దేవుణ్ణి నువ్వు నేను మోయడంలో గట్టి వాళ్ళమేనా? ఏంటయ్యా ఆయన మోయడం అంటే ఆయన ధరించుకుని బ్రతికేవారమేనా, లేదా ఊరికే నోటి మాటలతోనే నేను క్రైస్తవురాలిని క్రైస్తవుడు అని చెప్పుకుంటున్న వారమా? నువ్వు నిజంగా క్రైస్తవురాలివే క్రైస్తవుడు అని చెప్పుకోవాలంటే లేదా రేపు బాప్తిసం పొందుతున్న మీ అందరికీ ఉండాల్సిన స్పృహ ఏంటంటే కనుక క్రీస్తును ధరించుకోవడమే ఇక్కడున్న మనందరి బాధ్యత. నువ్వు నేను చేయాల్సిన పని ఏంటంటే కనుక క్రీస్తును ధరించుకోవాలి, ప్రతి ఒక్కడికి క్రీస్తు కనపడాలి, క్రీస్తులా మనందరం మారిపోవాలి. మూడో విషయం సమయాన్ని బట్టి నా మాట ముగిస్తున్నాను. మూడో విషయం ఏంటయ్యా అంటే కనుక మూడవ విషయం
మోత క్రమాన్ని నేర్పేవాడంట. అర్థమవుతుందా ఈ మాటలు? మోత క్రమాన్ని నేర్పేవాడంట. మందసాన్ని మోడంలో గట్టివాడు ఈ కనన్య. అలాగే తన పనిని ఇతరులకు కూడా నేర్పిస్తూ ఉన్నాడు. భక్తిని నేర్చుకోవడం మాత్రమే కాదు కానీ భక్తిని ఇతరులకు నేర్పిస్తున్నాడు. భక్తిని అలవరుచుకోవడం మాత్రమే కాదు కానీ భక్తిని పక్క వారికి కూడా అలవరుస్తున్నాడు. అర్థమవుతున్నాయి ఈ మాటలు? ఈ మూడవ పాయింట్ ఏంటయ్యా అంటే గనక నువ్వు నేను భక్తిని నేర్చుకునే వారిలో మాత్రమే కాదు భక్తిని నేర్పించే వారిలో కూడా ఉండాలని. నువ్వు నేను భక్తిని అలవరుచుకున్న వారిలో మాత్రమే కాదు భక్తిని అలవరిచే వారిగా కూడా ఉండాలని. ఆల్రెడీ కొన్ని రోజుల ముందు దైవజనం చెప్పినట్టుగా ఎన్ని రోజుల నీ గుర్ర పిల్ల అనుభవంలో మిగిలిపోయి ఉంటాము, గుర్రపు పిల్ల అనుభవం దాకా మనందరము ఎదగాలని. ఎన్ని రోజుల నులివచ్చిన క్రైస్తవులు గానే ఒకే స్థితిలో ఆగిపోయి ఉంటాము. శిష్యుల స్థాయికి, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల స్థాయికి మనందరము ఎదగాలి అని. నువ్వు ప్రారంభ స్థితిలో దేవుడు తెలుసుకున్న రోజుల్లో ఎక్కడైతే ప్రారంభించావో ఈ రోజుకి అక్కడ ఆగిపోయావా, లేదా నీ తోనే లోతుగా నడిపించబడిందా, అద్దరి వైపుగా నీ తోనే ప్రయాణిస్తూ ఉన్నదా, క్రీస్తుకు ప్రతిరోజు దగ్గరగా చేరుతూ ఉన్నావా? నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఈ కరణ్య తన పనిని తను దేంట్లో అయితే నిష్ణాతుడైతే దేంట్లో అయితే శ్రద్ధ కలిగిన వాడైతే మందసాన్ని మోడిలో గట్టివాడుగా దాన్నే పక్క వారికి నేర్పిస్తున్నాడు కూడా, పక్క వారికి నేర్పించే వాడిగా ఉన్నాడు. ఈ రోజు అన్నా నాకు ఈ వైద్యాన్ని నేర్పిస్తావంటే ఒకటి పోజు కొట్టచ్చు, అన్నా ఈ బట్టి నాకు నేర్పిస్తావంటే ఒకటి పోజు కొట్టచ్చు, లేదా వేరే వారు కలిగి ఉన్న నిపుణతను అన్నా నాకు కూడా కొంచెం షేర్ చేస్తావా అంటే వారు పోజులు కొట్టచ్చు. ఈ కనన్య తను నేర్చుకున్న భక్తిని ఇతరులకు కూడా నేర్పిస్తూ ఉన్నాడు. నీకు నాకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే కనుక భక్తిని ఎన్ని రోజులను నేర్చుకుంటూనే ఉంటావు, నేర్చుకుని సంపూర్ణతను పొంది ఇతరులకు నేర్పించే స్థాయికి నువ్వు నేను ఎదగాలి అని కనన్య మనకి పాఠాలు నేర్పిస్తున్నాడు. ఈ కనన్యాలు చెప్పబడిన ఈ మూడు విషయాలు నువ్వు నేను కలిగి ఉండాలి. కనన్య పేరుకు అర్థము దేవుడు స్థిరపరుస్తున్నాడు. ఎప్పుడయ్యా దేవుడు నిన్ను నన్ను స్థిరపరుస్తాడంటే ఆయన్ని ఎక్కువగా హత్తుకొని ఉన్నప్పుడే. రెండవది కనన్య మనసాన్ని మూడెల్లో కట్టివాడు. నువ్వు నేను క్రీస్తు ప్రభులు వారిని కట్లు విప్పిన గాడిద వలె యజమానునే మోస్తూ జీవిత కాలం తిరగాలని, క్రీస్తునే ధరించుకొని బ్రతకాలని అదే క్రైస్తవ్యం నేర్పిస్తున్నాడు. మూడవది తను నేర్చుకున్న భక్తిని పక్క వారికి కూడా నేర్పించేవాడిగా ఉన్నాడు. ఎన్ని రోజులని అదే స్టార్టింగ్ స్టేజ్ లో ఆగిపోయి ఉంటావు? నువ్వు సంపూర్ణతను పొందాలి. ఎన్ని రోజులని నేర్చుకునే స్థాయిలోనే ఆ స్థాయిలోనే ఆగిపోతావు, విశ్వాస స్థాయిలోనే మిగిలిపోతావు. శిష్యుల స్థాయికి నువ్వు నేను ఎదగాలి అన్న పాఠాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈ వ్యక్తి జీవితం ద్వారంగా మనకు నేర్పిస్తున్నాడు. ఈ మూడు విలువైన విషయాలు దేవుడు మన హృదయంలో ముద్రించి ఆడతిష్టమైన రీతిగా ఈ కనన్యాలో ఉన్న ఈ లక్షణాలే మనం ఫలించినట్లుగా మనల్ని దీవించును గాక.